हलो अंडी अंदर की नमस्कार चूड़ामनी 1 मिलियन चैनल की स्वागत इवाल मैं टापिक एंटे इवाल युवत युवतने का कुंतमंदी आड़वा विचित्रम वेशधारण तो बैठ तिगत अंटे ती पिक चप्पन वा इलांट ड्रेस वेकोदनी पूर्व 20-30 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి డ్రెస్సులు వేషధారణలు లేవండి. మన 30 సంవత్సరాల బ్యాక్ చూసుకుంటే మన అమ్మలైనా మన అమ్మమ్మలైనా నిండుగా చీర కట్టుకొని బ్లౌజు నిండుగా వేసుకొని మంచిగా కప్పుకొని చీర కొంగు కూడా నిండుగా కప్పుకునే వాళ్ళ అన్నమాట. కనిపించకుండా పొట్ట కూడా కనిపించకుండా నిండుగా కప్పుకొని ఇంకా భుజాల మీ నుంచి కూడా వేసుకునే వాళ్ళన్నమాట. ఒక స్త్రీ అలాగే ఉండాలి. ఇంకా ఆడపిల్లలేమో పట్టులంగా పరికినీలు అలాంటివి వేసుకునే వాళ్ళు. ఒకవేళ డ్రెస్ చుడిదారి పైజామా వేసుకున్నా కూడా ఆ టైంలో అయితే చుడిదారి పైజామాలు లేవన్నమాట. అప్పట్లో లంగా జాకెట్లు లంగా ఓనీలు ఉండేవి. చుడిదారి పైజామాలు ఎక్కడెక్కడో అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. వాళ్ళు కూడా ఓనీలు కంపల్సరీ వేసుకునే వాళ్ళు అన్నమాట, చున్నీలు పైనుంచి. అయితే తల్లిదండ్రులు కూడా చెప్పేవాళ్ళు అన్నమాట, చెప్తే అప్పుడు మనం వినేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు పిల్లలు వినట్లేదు అన్నమాట, కాబట్టి చిన్నప్పటి నుంచే చెప్పుకుంటూ వస్తేనే వింటారన్నమాట. చెప్పు ఇట్లా ఉండాలమ్మా అట్లా ఉండాలమ్మా అని, కానీ పెద్దగా అయినాక సడన్గా చెప్తే వాళ్ళు వినట్లేదు. ఇంకా మన మామూలుగా విలేజ్లలో అయితే చిన్న చిన్న పల్లెటూర్లలో మళ్ళీ కొంచెం మండలాలలో అయితే ఎక్కువగా కనిపించట్లేదులే, కానీ ఇంకా హైదరాబాద్ వైజాగ్ అలాంటి అంటే కొన్ని ప్లేసెస్ అంటే డెవలప్డ్ అయిన ప్లేసెస్లో అయితే మాత్రం స్లీవ్లెస్ వేసుకొని ఆడపిల్లలు కూడా చెడ్డీలు లాంటివి చిన్న చిన్న చెడ్డీలు లాంటివి వేసుకొని స్లీవ్లెస్ బ్లౌజులు లాంటివి వేసుకొని బయట రోడ్ల మీద తిరుగుతున్నారండి. ఇంకా అలా తిరిగితే ఇక మన ఇండియాకున్న పరువు కూడా పోతుందన్నమాట. ఇండియా ఎక్కడైనా కూడా ఇండియా అనేది దేశము చాలా పవిత్రమైన దేశం అన్నమాట. వస్త్రధారణలు కూడా చాలా గొప్ప దేశం అన్నమాట. ఆ గొప్ప దేశము ఇప్పుడు ఇట్లా తయారైందన్నమాట. ఆడపిల్లలు ఇట్లా చున్నీస్ లేకుండా చుడిదారి పైజామాలు వేసుకొని చున్నీస్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారన్నమాట రోడ్లపైన. అయితే తల్లిదండ్రులు వీళ్ళకు చెప్పరా ఏందని నాకు అస్సలు అర్థం కాదండి. అట్లా తిరిగినప్పుడు ఇప్పుడు చూపులు ఇప్పుడు మగవారి పుట్టుక వేరు, ఆడవాళ్ళు పుట్టడం వేరు. భగవంతుడే అట్లా సృష్టి రచించిండు ఆడవాళ్ళకి. అట్లా రచించినప్పుడు ఆ సృష్టి అట్లా ఉన్నప్పుడు ఆడవాళ్ళు నిండుగా ఉండడమే మేలు కదా. మరి నిండుగా ఉండకుండా అట్లా అంత ప్రదర్శించుకుంటూ అట్లా రోడ్ల మీద స్లీవ్లెస్ బ్లౌజులు లాంటివి చెడ్డీలు లాంటివి వేసుకొని తిరుగుతున్నారు పిల్లలు. ఆంటీ లాంటి వాళ్ళు కూడా ముసలి వాళ్ళు కూడా స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకొని తిరుగుతున్నారు. మన దేశంకి ఈ పాశ్చాత్య పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకైతే అనిపిస్తుంది అమెరికా నుంచి వచ్చిందని అనిపిస్తుంది. అమెరికా పోయిన వాళ్ళందరూ ఇవన్నీ నేర్చుకొని వచ్చి ఇక్కడ అంటించారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే అక్కడనే ఆ దేశాలలోనే లండను అమెరికా అలాంటి దేశాలలోనే అట్లాంటి బట్టలు వేసుకునే వాళ్ళు ఇంతకుముందు. అక్కడి నుంచి అదేదో పెద్ద చదువు చదువుకొని వచ్చినట్టుగా దాని ఆ పద్ధతులన్నీ ఇక్కడికి తీసుకొచ్చుకున్నారన్నమాట మన ఇండియా వాళ్ళు. అయితే ఎక్కడి నుంచి ఏది తీసుకొచ్చుకున్నా మనదైతే మన దేశం అయితే మంచి యోగుల దేశం. యోగులు మునులు ఎంతో పుణ్య స్త్రీలు జీవించిన ఒక అద్భుతమైన దేశం అన్నమాట. ప్రపంచంలోనే మన దేశానికి చరిత్ర గల దేశం అన్నమాట. ఝాన్సీ రాణి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి రుద్రమదేవి ఇలాంటి వాళ్ళు ఉన్న దేశం అన్నమాట. ఎంతో భక్తిపరుల దేశం. వేదాలు, ఇతిహాసాలు, భగవద్గీత ఇవన్నీ వేరే దేశాలలో ఉండవు కదా. మరి ఇంత మంచి దేశంలో పుట్టి మంచి వస్త్రధారణ చేసుకోకుండా నిండుగా ఉండకుండా అట్లా అందరికి ఆకర్షితురాలుగా ఉండడానికి ప్రయత్నించడం ఎంతవరకు మంచిది? మగవాళ్ళు ఇక ఆకర్షితులు కాకుండా ఉంటారా? స్త్రీ శరీరమే అలా భగవంతుడు సృష్టించిండు, మరి దాన్ని కప్పుకొని ఉండాలి. దాన్ని వీలైనంత వరకు నిండుగా ఉండాలి. ఆడపిల్లలైనా ఆంటీలైనా అమ్మమ్మలైనా ఇల్లు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అందరికీ మగవాళ్ళు చూస్తేనే ఇట్లా పడిపోయేటట్టుగా అట్లా తయారయ్యి అట్లా బయటికి వెళ్తే సమాజం ఏమైపోతుందని కనీసం సమాజం గురించి కూడా ఆలోచించరా? అసలు ఇంట్లో ఎట్లా తిరుగుతారో నాకు అర్థం కాదు అట్లాంటి బట్టలు వేసుకొని. ఇంట్లో ఆ కాలంలో
తండ్రి ముందు కూడా వెళ్ళాలనుకున్నప్పుడు అట్లా నిండుగా వస్త్రధారణ ఇట్లా కప్పుకొని వెళ్ళేవాళ్ళు, అంత మర్యాదగా ఉండేవాళ్ళు అన్నమాట. అయితే మనది యోగుల దేశం కానీ భోగుల దేశం కాదు. భోగుల దేశం అమెరికా అవన్నీ, మనది యోగుల దేశం. మరి మన దేశాన్ని మన దేశంలో ఉంటున్నందుకు గర్వపడాలి మనం. నిండుగా వస్త్రధారణ చేసుకొని బయటికి వెళ్ళాలి. అప్పుడైతేనే కదా మనకు మనము ఇండియన్స్ అన్నందుకు గర్వపడతాం. ఇట్లా సగం బట్టలు వేసుకొని బయటికి వెళ్తే ఇక గర్వపడతామా? అవమానంతో కిందికి తలకాయ కిందికేసుకొని బ్రతకాల్సి వస్తుంది. వాళ్ళు తిరిగే వాళ్ళు బాగానే తిరుగుతున్నారు, పక్క నుంచి నిండుగా వస్త్రధారణ చేసుకొని వెళ్ళే వాళ్ళకే సిగ్గు అవుతుంటుంది అనమాట వీళ్ళని చూసి. ఎందుకంటే ఈమె ఆడామె, ఈమె ఇప్పుకొని తిరుగుతుంది, మేము పక్క నుంచి పోయే వాళ్ళు నిండుగా వస్త్రధారణ చేసుకుంటే ఆమె ఆడామనే కదా, ఈ ఆడామని చూసి నిండుగా వస్త్రధారణ చేసుకున్న ఆమె సిగ్గుపడితో తలదించుకొని ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట వాళ్ళ పక్క నుంచి. అట్లాంటి పరిస్థితులు కూడా కలుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు. అందుకనే ఎవరైనా కూడా ఈ వీడియో చూసిన వాళ్ళైనా కూడా అసలుకి ఇలాంటి స్లీవ్లెస్ బ్లౌజులు, స్లీవ్లెస్ డ్రెస్సులు, అమ్మాయిలేమో చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని బయట తిరిగే వాళ్ళకి చెప్పాలి. కానీ మనం చెప్తే వింటారా వాళ్ళు? కాకపోతే మన ఇండ్లలో జరగకుండా చూసుకుంటే చాలు అంతే. ఇంకా ఏం చేస్తాం, బయట పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారా? ఏమన్నానా? అదే ఇంకా అయితే కొంచెమన్నా మార్పు వస్తుంది కదా ఇట్లా చెప్తే అని చెప్తున్నమాట. ఇదంతా అమెరికా నుంచి వచ్చిన సంస్కృతి, మన సంస్కృతి కాదు ఇది అంతా. మన సంస్కృతిలో చూడండి పాత ఫోటోలు, పాత కాలంలో ఎట్లా ఉన్నారో, అంత మంచిగా ఉన్నారు పాత కాలంలో. అసలు మన కాలంలో కూడా మనము చున్నీ వేసుకొని బయటకు వచ్చేవాళ్ళం. ఇప్పుడు చూడండి ఎట్లా తయారైనరో. కొంతమంది అయితే నైటీలు వేసుకొని ఊరంతా తిరుగుతుంటారు. ఏందో ఏమో అసలుకి అలా తయారైందనమాట ఈ లోకం. సరేనండి, ఇంకా ఈ టాపిక్ ముగిస్తున్నాను. మళ్ళీ వేరే టాపిక్ కలుసుకుందాం వేరే టాపిక్తో.